తొమ్మిదవ తరగతి విద్యార్థుల డిజిటల్ క్లాసులకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం బయాలజీలో 5వ చాప్టర్ జీవుల్లో వైవిధ్యం అనే అంశం నుంచి ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్హెచ్ విట్టేకర్ రాబర్ట్ హార్డింగ్ విట్టేకర్ 1969లో 5 రాజ్యాల వర్గీకరణని ప్రతిపాదించాడు. ఉన్న జీవుల్ని, భూగోళం మీద ఉన్న జీవులన్నింటినీ కూడా 5 రాజ్యాల్లో ఇతడు అమర్చాడు. మొదటిది మొనీరా, రెండోది ప్రోటిస్టా, మూడోది ఫంగి, నాలుగు ప్లాంటే, 5 అనిమేలియా అనే ఈ 5 రాజ్యాల వర్గీకరణని మొట్టమొదటిసారిగా ఆర్హెచ్ విట్టేకర్ 1969లో ప్రతిపాదించాడు. ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ కోసం కొన్ని ప్రాతిపదికలుగా తీసుకున్నాడు. దీంట్లో మొదటిది ఏంటంటే కణం యొక్క సంక్లిష్టత, రెండోది జీవి యొక్క నిర్మాణము, మూడోది పోషణ విధానము. ఫస్ట్ యొక్క కణ నిర్మాణం చూసినట్లయితే కణాలు అనేవి కేంద్రకం యొక్క నిర్మాణం ఆధారంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్రక పూర్వజీవులు, రెండోది నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం కనుక లేకపోయినట్లయితే వాటిని కేంద్రక పూర్వజీవులు అని అంటాం. నిజ కేంద్రక జీవులు అంటే కేంద్రకం చుట్టూ కనుక కేంద్రక త్వచం ఉన్నట్లయితే వాటిని నిజ కేంద్రక జీవులు అని అంటాం. కేంద్రక పూర్వజీవుల్లో కణాంగాలు అనేవి పెద్దగా ఉండవు, నిజ కేంద్రక జీవుల్లో కణాంగాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. ఇక రెండోది జీవి యొక్క నిర్మాణ సంక్లిష్టత. ఇప్పుడు కణాల సంఖ్య ఆధారంగా జీవులు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు, ఏకణ జీవులు, బహుకణ జీవులు. ఒక జీవిలో ఒకే ఒక కణం ఉన్నట్లయితే, ఒకే ఒక కణంతోటి జీవి మొత్తం కూడా ఏర్పడినట్లయితే వాటిని ఏకకణ జీవులు అని అంటాం. ఆ విధంగా కాకుండా అనేక కణాలతో జీవులు కనుక ఏర్పడినట్లయితే వాటిని బహుకణ జీవులు అని అంటాం. ఇక మూడవది పోషణ. ఇతడు ఆర్హెచ్ విట్టేకర్ క్రైటీరియాగా తీసుకున్న మూడో అంశము పోషణ. అంటే దాని యొక్క ఏ విధంగా పోషణ లభిస్తుంది. పోషణ పరంగా చూసినప్పుడు జీవులు రెండు రకాలు, స్వయం పోషక జీవులు, పరపోషక జీవులు. స్వయం పోషక జీవులు, స్వయం పోషణ అంటే ఏంటి? జీవులు తమకు కావలసిన ఆహారాన్ని తమంతట తామే స్వయంగా తయారు చేసుకుంటే అట్లాంటి జీవుల్ని స్వయం పోషక జీవులు అంటాం. ఇట్లాంటి జీవన విధానాన్ని స్వయం పోషణ అని అంటాం. పరపోషణ, ఏ జీవులు అయితే ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడతాయో అటువంటి జీవుల్ని పరపోషక జీవులు అంటాం. ఈ విధంగా ఇతర జీవుల మీద ఆధారపడి ఉండే ఈ పోషణ విధానాన్ని పరపోషణ విధానం అని అంటారు. ఆర్హెచ్ విట్టేకర్ ముఖ్యంగా ఈ మూడు అంశాలని ఆధారంగా తీసుకొని భూగోళం మీద ఉన్న జీవులన్నింటినీ కూడా 5 రాజ్యాలుగా వర్గీకరించాడు. కణం యొక్క నిర్మాణ సంక్లిష్టత, జీవి యొక్క నిర్మాణ సంక్లిష్టత, మూడు జీవి యొక్క పోషణ విధానాన్ని ఆధారంగా చేసుకొని 5 రాజ్యాలుగా వర్గీకరించాడు. మొదటి రాజ్యం మొనీరా, రెండు ప్రోటిస్టా, మూడు ఫంగి, నాలుగు ప్లాంటే, 5 అనిమేలియా. ఈరోజు మనం మొనీరా, ప్రోటిస్టా, ఫంగి అనే మూడు రాజ్యాల గురించి తెలుసుకుందాం. మొదటగా మొనీరా. మోనో అనే పదానికి అర్థము సింగిల్, అంటే ఒంటరి లేదా ఒకటి అనే అర్థం. ఈ మోనో అనే ఈ గ్రీక్ సంబంధించిన ఈ పదం నుంచి మొనీరా అనే రాజ్యం పేరు ఏర్పడింది. పేరుకు తగ్గట్టు దీంట్లో ఉండే జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. అన్నీ కూడా మొనీరన్స్ మొత్తం కూడా ఏకకణ జీవులు. ఒక జీవి దేహం మొత్తం కూడా ఒకే ఒక కణంతో ఏర్పడి ఉంటుంది. అన్ని విధుల్ని కూడా ఒక కణమే నిర్వహిస్తూ ఉంటుంది. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ జీవులన్నీ కూడా కేంద్రక పూర్వ జీవులు. అంటే ఈ జీవుల యొక్క కేంద్రకం చుట్టూ ఎట్లాంటి కణ కేంద్రక త్వచం అనేది ఉండదు. అదేవిధంగా చాలా కణాంగాలు లోపించి ఉంటాయి. ఇక మూడవది జీవి యొక్క పోషణ విధానం. మనం ముందే చెప్పుకున్నట్టు జీవిలో ఒకే ఒక కణం ఉంటుంది. ఆ కణమే అన్ని విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి పోషణను కూడా ఆ జీవి యొక్క కణదేహం ద్వారా ఇవి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. మొనీరన్స్లో చలనం చూసినట్లయితే చలనము కషాభాల ద్వారా కానీ, శైలికల ద్వారా కానీ, వెంట్రుకల వంటి నిర్మాణాల ద్వారా కానీ కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యుత్పత్తి, మొనీరా జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది ఉండేది ఒకే ఒక కణం కాబట్టి ఆ ఒక కణము రెండు కణాలుగా విడిపోవటం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఒక కణము రెండు కణాలుగా విడిపోయినట్లయితే దాన్ని మనం ద్విధా విచ్ఛిత్తి అని అంటాము. ఈ
మునీరన్స్లో ముఖ్యంగా జరిగే ప్రత్యుత్పత్తి విధానము ద్విధా విచ్ఛిత్తి. మునీరన్స్ కణం చుట్టూ కూడా కణకవచం అనేది ఉంటుంది. మునీరా జీవుల్లో చాలా వరకు మనకు ఉపయోగపడే జీవులు ఉంటాయి, కొన్ని మాత్రం అపాయకరమైన జీవులు. ఇవి మొక్కల్లో, జంతువుల్లో, మానవుల్లో రకరకాల వ్యాధుల్ని కలగజేస్తూ ఉంటాయి. చాలా వరకు అయితే మనకు ఉపయోగపడే జీవులే ఉంటాయి. ఉదాహరణకి మనం బ్యాక్టీరియన్స్ని మునీరన్స్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మునీరా రాజ్యంలో దీన్ని మునీరా రాజ్యాన్ని మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా, రెండోది యూ బ్యాక్టీరియా, మూడోది సైనో బ్యాక్టీరియా. ఆర్కే బ్యాక్టీరియా, ఆర్కే అనే పదానికి అర్థము పురాతనమైనది అని అర్థం. అంటే పేరుకు తగ్గట్టే ఈ బ్యాక్టీరియన్స్ ఆదిమ కాలం నుంచి ఉన్న బ్యాక్టీరియన్స్గా చెప్తూ ఉంటారు. మా ప్రథమ బ్యాక్టీరియన్స్గా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఇవి ఇప్పటికీ కూడా జీవించి ఉన్న బ్యాక్టీరియన్స్. వీటిని మనం వేడి నీటి బుగ్గల్లో, ఉష్ణమణుగులు, ఎక్కడైతే హాట్ స్ప్రింగ్స్ అంటూ ఉంటామో, టెంపరేచర్ ఎక్కువగా ఉండే వేడి నీటి బుగ్గలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ బ్యాక్టీరియాల్లో మనకి ఇప్పటికి కూడా మనం వాటిని చూడవచ్చు. రెండోది యూ బ్యాక్టీరియా, అంటే మనం ప్రజెంట్ లైఫ్లో మనం తెలుసుకునే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా యూ బ్యాక్టీరియా కిందకి మనం చెప్పుకోవచ్చు. మూడోది సైనో బ్యాక్టీరియా. సైనో బ్యాక్టీరియా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సైనో బ్యాక్టీరియా గురించి తెలుసుకోవటం, వీటిని బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా అని కూడా అంటాం. వీటిని బ్లూ గ్రీన్ ఆల్గేగా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు వర్గీకరిస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క దీని యొక్క నిర్మాణం చూసినట్లయితే కణ నిర్మాణం కానీ, కణం యొక్క విభజన చెందే విధానం, ఇది మొత్తం కూడా బ్యాక్టీరియాస్ని పోలి ఉంటుంది. కానీ దీని యొక్క పోషణ విధానం చూసినట్లయితే, పోషణ విధానం అనేది శైవలాల్ని, ఆల్గేస్ని పోలి ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియం క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియం క్లోరోఫిల్ ఉండటం వల్ల ఇవి స్వయంగా కిరణజన్య సమయక్రియ జరిపి తమంతట తామే ఆహారాన్ని, తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలుగుతాయి. ఈ విధంగా ఇవి స్వయం పోషణ విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. ఈ యొక్క లక్షణంలో ఇవి శైవలాలను పోలి ఉంటాయి. వీటి యొక్క కణ నిర్మాణం బ్యాక్టీరియాలాగానే ఉంటుంది. బ్యాక్టీరియాలకు ఎట్లయితే కణకవచం ఉంటుందో వీటికి కూడా కణకవచం అనేది ఉంటుంది. కణ విభజన అంటే ఇప్పుడు రిప్రొడక్షన్ అనేది బ్యాక్టీరియాల్లో ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. సైనో బ్యాక్టీరియాల్లో కూడా ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతూ ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు బ్యాక్టీరియంస్కి, మొక్కలకి మధ్య ఈ సైనో బ్యాక్టీరియా అనేది ఒక వారధిలాగా భావిస్తూ ఉంటారు. అందువల్ల కొంతమంది శాస్త్రవేత్తలు వీటిని శైవలాల కింద కూడా వర్గీకరించారు. రెండవ రాజ్యము ప్రోటిస్టా. మునీరాలో మనం మునీరా గురించి చెప్పుకునేటప్పుడు మునీరా జీవులన్నీ కూడా ఏకకణ జీవులు మరియు కేంద్రక పూర్వ జీవులని చెప్పుకున్నాం. ప్రోటిస్టాకు వచ్చేసరికి ప్రోటిస్టా జీవులు కూడా ఏకకణ జీవులు, చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రము బహుకణ జీవులు ఉంటాయి. అదేవిధంగా మునీరన్స్ అన్నీ కూడా కేంద్రక పూర్వ జీవులు అయితే, ప్రోటిస్టా జీవులు మొత్తం కూడా నిజ కేంద్రక జీవులు. అంటే వీటి యొక్క కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా కణాంగాలు కూడా ఉంటాయి. ఇవి ప్రోటిస్టా జీవులు, ఏకణ జీవులు మరియు నిజకేంద్రక జీవులు. ఇక ప్రోటిస్టా జీవుల గురించి, వీటి యొక్క పోషణ విధానాన్ని చూసినట్లయితే, వీటిలో కొన్ని కిరణజన్య సమయక్రియ జరిపి ఆ శక్తిని సూర్యుడి నుంచి గ్రహించగలవు. అదేవిధంగా పోషకాలని తన చుట్టూ ఉండే నీటి ద్వారా గ్రహిస్తూ ఉంటాయి. మిగిలిన కొన్ని జీవులు పరపోషక విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. వీటిలో చలనానికి కశాబాలు కానీ, శీలకలు కానీ, మిథ్యా పదాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఒంటరిగా జీవించే జీవులు ఉంటాయి వీటిలో. అదేవిధంగా కొన్ని సమూహాలుగా అంటే కాలనీలుగా ఏర్పడి కాలనీల్లో జీవిస్తూ ఉంటాయి. వీటిలో ప్రత్యుత్పత్తి మునీరన్స్లో జరిగిన విధంగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా కొన్ని జీవులు ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అదేవిధంగా కొన్ని బహుధా విచ్ఛిత్తిని కూడా జరుపుకుంటాయి. ఈ ద్విధా విచ్ఛిత్తి, బహుధా విచ్ఛిత్తి వీటిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా శాకీయ ప్రత్యుత్పత్తికి సమానంగా చెప్పుకోవచ్చు. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా వీటిని చెప్పుకోవచ్చు. వీటిలో మరొక రకమైన ప్రత్యుత్పత్తి విధానం కనపడుతుంది. అదే కాంజుగేషన్, సంయోగం లేదా సంయుగ్మము అని అంటాము తెలుగులో. ఈ కాంజుగేషను రెండు వేరువేరు జీవులు పరస్పరం సంయోగం చెందటం ద్వారా
ఈ రకమైన ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీన్ని లైంగిక ప్రత్యుత్పత్తి కాదు ఇది, కానీ లైంగిక ప్రత్యుత్పత్తికి సమానంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సంయోగం లేదా సంయుగ్మం కాంజుగేషన్ జరిగే జీవికి ఉదాహరణగా మనం పారామీషియంని చెప్పుకోవచ్చు. తర్వాతి రాజ్యము మనకి ఫంగై. ఫంగై అనేది బహువచనము. ఫంగై మనం ఫంగస్ అంటాం. ఫంగస్ అంటే ఇక లాటిన్ భాషలో కుక్కగొడుగు అని అర్థం. ఈ పేరు మీద అంటే మొట్టమొదటిసారిగా గుర్తించిన శిలీంధ్రాలు ఇవి, మనకి పుట్టగొడుగులు, కంటికి కనిపించే శిలీంధ్రాలు పుట్టగొడుగులు, వీటిని గుర్తించడం జరిగింది. వీటి పేరు మీదుగా వీటికి ఫంగస్ అనే పేరు రావటం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొనిరా జీవులు ఏకణ జీవులు, ప్రొటిస్టా జీవులు ఏకణ జీవులు, కానీ ఫంగస్ జీవులు మొత్తం కూడా బహుకణ జీవులు, కొన్ని మాత్రం ఏకణ జీవులు. ఏకణ జీవులకు ఉదాహరణ ఈస్టులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా పరపోషకాలు, అంటే ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. వీటిలో చాలా వరకు పరాన్న జీవులు ఉంటాయి. ఇవి వృక్షాలకి జంతువులకి వ్యాధుల్ని కలుగజేస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఉపయోగపడే జీవులు ఎలా అంటే సహజీవనకారులుగా ఉంటాయి. అదేవిధంగా మనకి శిలీంధ్రాల నుంచి యాంటీబయాటిక్స్ కూడా తయారు చేస్తూ ఉంటాం. సహజీవులు అంటే సింబయాసిస్ అంటాం మనం. సింబయాసిస్ సహజీవనం. సహజీవనం అంటే ఏంటంటే ఒక జీవి మరొక జీవి కలిసి రెండింటికి ఒకదానికొకటి ఉపయుక్తంగా జీవించినట్లయితే వాటిని ఆ రకమైన జీవన విధానాన్ని సింబయాసిస్ లేదా సహజీవనం అని అంటాం. ఇవి ముఖ్యంగా మనకి లైకెన్స్ చూసినట్లయితే లైకెన్స్లో శైవలము శిలీంధ్రము కలిసి జీవిస్తూ ఉంటే, శైవలం శిలీంధ్రం కలిసి పరస్పరం ఒకదానికొకటి సహకారం చేసుకుంటూ బతికినట్లయితే వాటిని సహజీవనం అంటాం. సహజీవనానికి ఉదాహరణ మనకి లైకెన్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మైకోరైజా. ఇది వేరు మొక్కల వేర్లతో కలిసి శిలీంధ్రాలు మైకోరైజాగా ఏర్పడి పరస్పరం రెండు ఒకదానికొకటి సహకరించుకుంటూ సహజీవనం జరుపుతూ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఉండే ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే వీటి దేహం అనేది తంతురూప నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని జీవుల్లో తల భాగంలో బొడిప వంటి నిర్మాణం ఉండొచ్చు, లేదా కుక్క గొడుగుల్లో ఉన్నట్టు గొడుగు ఆకారం కూడా ఉండవచ్చు. వీటికి వేళ్ల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. కొన్ని జీవులకు వేళ్ల వంటి నిర్మాణం కలిగి ఉండి ఇవి ఒక జీవుల నుంచి ఆహారాన్ని అంటే మొత్తం ఒక తంతుజాలంగా విస్తరిస్తూ ఉంటాయి. విస్తరించి ఆ వేళ్ల నుంచి వేళ్ల వంటి నిర్మాణాల ద్వారా ఇవి ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారాన్ని తీసుకునే విధానం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆహారం తీసుకోవడానికి దీనికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ ఉండదు. ఇవి జీవులు ఈ శిలీంధ్రాలు దేన్నైతే ఆహారంగా తీసుకోవాలనుకుంటాయో ఆ పదార్థాల మీద ఎంజైమ్స్ని స్రవిస్తాయి. ఎంజైమ్స్ను స్రవించి వాటిని జీర్ణం చేసుకొని ఆ తర్వాత వాటిని పీల్చుకుంటూ ఉంటాయి. అందుకే మనం ఏదైనా పదార్థాలను చూసినప్పుడు ఫంగస్ జీర్ణ పదార్థాలను చూసినప్పుడు ఒకవేళ అన్నం కానీ బ్రెడ్ కానీ మనం ఒక రెండు మూడు రోజులు ఆ విధంగా బయట ఉంచినట్లయితే అది చెడిపోతాయి. చెడిపోయినప్పుడు ఇప్పుడు అన్నం చెడిపోయినప్పుడు ఫస్ట్ మెత్తబడుతుంది, తర్వాత నీళ్ళగా మారుతుంది, తర్వాత దుర్వాసన వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ ఈ శిలీంధ్రాలు వాటి మీద చేరి ఎంజైమ్స్ స్రవించి వాటి మొత్తాన్ని కూడా జీర్ణం చేసుకొని నీళ్ళలాగా మార్చి తర్వాత పీల్చుకుంటూ ఉంటాయి. బూజు పడుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ బూజులు మొత్తం కూడా శిలీంధ్రాలు. నెక్స్ట్ వీటిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మొనిరాకి ప్రొటిస్టాతో కంపేర్ చేసినప్పుడు వీటికి అలా వాటిలో బహుకేంద్రకాలు ఉంటాయి. మనం కేంద్రక పూర్వ జీవులు చూసినాం, నిజకేంద్రక జీవులు చూసినాం. అదేవిధంగా వీటిలో బహుకేంద్రకాలు ఉంటాయి. అంటే కొన్ని కణాల్లో జనరల్గా సాధారణంగా మనకి కణాల్లో కేంద్రకం ఒకటే ఉంటుంది, కానీ వీటిలో చాలా వాటిల్లో కేంద్రకాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క ప్రత్యుత్పత్తి విధానం చూసినట్లయితే స్పోర్స్ సిద్ధ బీజాలు అంటాం. వీటికి తంతువులు వంటి నిర్మాణం ఉంటుందని చెప్పాం కదా. ఆ తంతువులు ఒక సిద్ధ బీజాశయ వృంతం ఏర్పడుతుంది, వాటిపైన ఒక సిద్ధ బీజాశయం ఉంటుంది. ఈ సిద్ధ బీజాశయంలో చాలా ఏకకణ నిర్మితమైన స్పోర్స్ ఉంటాయి. ఈ స్పోర్స్ అన్నీ కూడా గాల్లోకి వెదజల్లబడతాయి. ఎక్కడైతే ఈ స్పోర్స్ వాటికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ స్పోర్స్ పడిన ప్రదేశం ఆహారం కనుక ఉన్నట్లయితే అక్కడ మళ్ళీ తంతుజాలాన్ని ఏర్పరిచి మళ్ళీ అక్కడ మొత్తం కూడా శిలీంధ్రాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఏకకణ జీవులైన ఈస్టులల్లో మీరు చూసినట్లయితే ఈస్టులల్లో వీటికి కోరకీ భవనం బడ్డింగ్ అంటాం. ఒక ఈస్ట్ కణానికి చిన్న బొడిపులాగా వచ్చి అది క్రమంగా డెవలప్ అవ్వకుంటూ ఒక బొడిపులాగా తర్వాత పూర్తిగా అది ఏర్పడిన తర్వాత విడిపోయి
ప్రత్యేకించి మరొక ఈస్ట్గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని కోరికీ భవనం అంటారు. వీటిలో చూసినట్లయితే మనకి ముఖ్యంగా రెండు రకాలు కనపడతూ ఉంటాయి ప్రత్యుత్పత్తి విధానాలు. ఒకటి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది, రెండవది మనకి కోరికీ భవనం ద్వారా జరుగుతూ ఉంటుంది.